మన నగరంలో కేవలం మొక్కలు నాటడమే కాకుండా మేము గ్రీన్ ఆర్మీ తరఫున చేస్తున్న చెట్ల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంది చెట్టు, ఆ చెట్టును తీసేయాలా అంటే మాకు ఫోన్ చేస్తే గాన మేము ఈ విధంగా చెట్టు ట్రాన్స్లొకేషన్ చేస్తాము. ఇప్పటికే చాలా చేశాము. అఫ్కోర్స్ మేము చేసిన ట్రాన్స్లొకేషన్లో ఇది అతిపెద్ద చెట్టు, భారీ వృక్షం ఇది. ఇది అందులోనూ రావి ప్లస్ వేప కలిసి ఉన్న చెట్టు. అందుకు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు సుమారు 4 టన్నులు ఉన్న ఈ చెట్టుని దాదాపు 8 గంటలు పట్టింది మాకు ట్రాన్స్లొకేట్ చేయడానికి. దాన్ని ఇక్కడ నాటి 56 రోజులు కానీ మనము సంరక్షించగలిగితే పగలు రాత్రి ఉదయము సాయంకాలము తప్పనిసరిగా నీరు పెట్టి దానికి కావాల్సిన ఎరువు వేసి చేయగలిగితే ఇది మళ్ళా జీవిస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పటి వరకు వేసిన అన్ని ట్రాన్స్లొకేషన్ చెట్లు అంటే మాది 100% సక్సెస్ రేట్, అన్నీ బతికాయి కాబట్టి ఇది కూడా బతుకుతుందనే ఒక ఆశతో. సోహెల్ ఎవరైతే మా గ్రూప్లో మోస్ట్ యాక్టివ్ అంటే దాదాపు 110 చెట్లు కాపాడిన గ్రీన్ ఆర్మీలో ఏకైక వ్యక్తి, సో ఇతను ఎక్కువగా ఎక్కడైనా చెట్లు కొట్టేస్తున్నారంటే వాళ్ళకి పోయి ఎడ్యుకేట్ చేయడము అంటే చెట్టు ఉంచండి ఎందుకు కొట్టేయడము, సో అవగాహన కల్పిస్తాడు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది నిజంగానే వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అయిపోయి ఇల్లు పడిపోయే స్థితికి వచ్చే ఆ చెట్లు తీయని కంపల్సరీ తీయాల్సిన పరిస్థితి కాబట్టి అటువంటి చెట్లను మనము తీసుకువెళ్ళి ఇట ప్రభుత్వ స్థలాల్లోనైతేనేమి, పాఠశాలల్లో అయితేనేమి, రోడ్ల పక్కనైతేనేమి వేసుకొని చూసుకోగలిగితే అనంతపురంలో ఏ చెట్టు కూడా కొట్టేయాల్సిన అవసరం ఉండదు. ఎస్, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ఈ మార్గాన్ని ప్రభుత్వం కూడా ఎంచుకోవాలా. ఊరికే 10,000 చెట్లు నాటి ఒక దాంట్లో 100 చెట్లు బతికేదానికన్నా ఇలాంటి మహావృక్షాలని నరక్కుండా కాపాడగలిగితే, ఒక ఇటువంటి మహావృక్షం ఒకటి కాపాడితే దాదాపు 1,000 మొక్కల్ని కాపాడినట్టు. సో ప్రభుత్వం కూడా దీని గురించి దృష్టి పెట్టి కనీసం నెలకు ఒక 10 మహావృక్షాలన్న ట్రాన్స్లొకేట్ చేసేటట్లు చేయగలిగితే, అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేస్తుందో చెట్లు కొట్టుకోవడానికి, ఆ డిపార్ట్మెంట్ ఆ చెట్లు కొట్టే పర్మిషన్ ఇచ్చే ముందు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మేము ట్రాన్స్లొకేట్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ ట్రాన్స్లొకేషన్ని వాళ్ళ ట్రీ ప్రొటెక్షన్లో భాగంగా తీసుకొని చేయగలిగితే అనంతపురం ఎడారి కాకుండా ఉంటుంది. ఇది ఇందులో మేము 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి ఓన్లీ కేవలం మా దగ్గర ఉన్న డబ్బు పెట్టుకుంటున్నాము. కానీ చాలామంది ముందుకు వచ్చి ఏమంటున్నారంటే, ఇప్పుడు కొంతమంది ఇల్లు వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అవుతూ ఉంది, మీ ట్రాన్స్లొకేట్ చేయండి, దానికి అయ్యే ఖర్చులు మేమే ఇస్తామని ముందుకు వచ్చిన దాతలు ఉన్నారు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడో యుఎస్లో ఉంటాడు, అనంతపురంలో చెట్లు పోకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ చెట్ల కార్యక్రమం భారీ ఎత్తున చేద్దాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు, దానికి ఒక ప్లాన్ చేసి చేద్దామని ముందుకు వచ్చినాడు. సో అంటే ఇంకా అది ఆచరణలో పెట్టలేదు మేము. సో అందుకు కనీసం 100 వృక్షాలు ఈ సంవత్సరం మేము ట్రాన్స్లొకేట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మున్సిపల్ అధికారులు మామూలుగా నేషనల్ పార్క్ ఇట్లాంటి పార్కులు కట్టేసి చెట్లన్నీ అక్కడ పెంచుతుంటారు కదా, అలాంటిదప్పుడు ఈ చెట్లు పెట్టచ్చు కదా అక్కడ వాళ్ళు. కరెక్ట్, పార్కుల్లో ఎస్పెషలీ మున్సిపాలిటీ ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఇటువంటి మహావృక్షాలన్నింటినీ ఆ పార్కుల్లో స్థలం కలిగించగలిగితే చాలా బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆ పార్కుల్లోకి ఈ క్రేన్లు ఈ యంత్రాలు పోయేదానికి అనువుగా లేదు. సో దానికోసం ఒక కాంపౌండ్ పడగొట్టడమో లేకపోతే అప్పుడు వెళ్ళే మార్గంలో చాలా డ్యామేజ్ కావడమో జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ముందుగా ఈ మహావృక్షాలకి స్థలం కేటాయిస్తే వాళ్ళ పార్కుల్లో మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇలాంటి మహావృక్షాలని ట్రాన్స్లొకేట్ చేసి ఆ పార్కుల్లో బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక గార్డెనర్ ఉంటాడు, నీళ్లు పెట్టేదానికి వసతి ఉంటుంది. తన్భాష్ అండి నా పేరు, గ్రీన్ ఆర్మీ నేను ఒక సభ్యుడిని. ఇలాంటి మహావృక్షాలని కాపాడడానికి మేము సైతం అని చెప్పేసి మేము కూడా చేయడం సారు అనిల్ సారు సహకారంతో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ మహావృక్షాలకి సహకారం మనకి ప్రభుత్వం తరఫున అలాగే లోకల్గా ఉండే ప్రజల తరఫున కూడా సహకారం చాలా ఉంటే ఇలాంటివి చాలా చేయగలము. ఒక చెట్టు నాటడం వల్ల, మొక్క కాదండి, ఒక చెట్టు నాటడం వల్ల 1,000 వృక్షాలతో సమానం. 10 మొక్కలు 1,000 మొక్కలు నాటేదానికి, ఒక వృక్షం నాటేదానికి మనకి గ్రోత్ కూడా ఒక ఈరోజు నాటిన మొక్కకి చెట్టుకి
చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక చెట్టు నాటడం వల్ల 10-15 ఏళ్ళు మనం మరీ దాన్ని తిరిగి జీవం పోసినట్టుగా ఉంటుందండి. ఇది మేము గత 3 నెలల నుంచి చేస్తున్నామండి. ఆల్రెడీ ఒక 6 నుంచి 7 దాకా చేశాము. ఇలాంటిది మహావృక్షము ఇప్పుడు చేయడం చాలా పెద్దది ఇదేనండి. వృక్షో రక్షితి రక్షిత అంటారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను నరకడం ఎంతో బాధాకరం. అనంతపురం నగరంలో 100 సంవత్సరాల చెట్లను నరుకుతుంటే ప్రాణం పోయినంతగా విలవిలనాడిన వ్యక్తి మన డిస్కవరీ అనిల్ కుమార్. ఈరోజు నగరంలో 40 సంవత్సరాల చెట్టును తొలగిస్తుంటే చెల్లించిపోయి ఆ చెట్టును వేర్లతో సహా పెకిలించి దిశా పోలీస్ స్టేషన్ పక్కన నాటించడం జరిగింది. ప్రతి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పర్యావరణం ఎంతో బాగుంటుంది. డిస్కవరీ అనిల్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రాణవాయువునిచ్చే చెట్లను రక్షించుకుందాం. అది మనందరి బాధ్యత.